నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ అప్టేక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం మొమెంటమ్ ఇన్వెస్టింగ్ మనిషి వింత జీవి అని ఏ మహానుభావుడు ఏ నిమిషాన్ని అన్నాడో కానీ అక్షరాల సత్యం చెప్పాడు నిజం చెప్పాడని చెప్పాలి ఒకప్పుడు మనిషి వచ్చి నలుగురితో నారాయణ అన్నాడు తర్వాత అదే మనిషి వచ్చి నలుగురికి నచ్చింది నాకు అసలు నచ్చదు అన్నాడు మనిషి వచ్చి గుంపులో గోవింద అన్నాడు ఇప్పుడు అదే మనిషి వచ్చి నువ్వు గుంపుతో వెళ్తే నువ్వు గోవింద్ అవుతావు అని అంటున్నాడు నేనెందుకు ఈ మాటలన్నీ అంటున్నాను అని అంటే మనిషి ప్రస్తుతం అదే పని చేస్తున్నాడు కాబట్టి తను పెట్టుకున్న నియమాలని తనే బ్రేక్ చేసుకుంటున్నాడు ఎందుకురా నాయనా ఇలా చేస్తున్నావు అని అంటే నలుగురు అలానే చేస్తున్నారు కదా అని అంటున్నాడు మరి వీళ్ళందరూ కూడా ఒకళ్ళు తప్పైతే అప్పుడు మళ్ళీ మిగిలిన నలుగురు ఉంటారు కదా అప్పుడు వాళ్ళలా చేస్తాను అని అంటున్నాడు ఇదంతా ఎందుకు అని అంటున్నారా అగైన్ చెప్తున్నాను స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ మధ్య రీసెంట్గా ఒక ఫినామినం చోటు చేసుకుంటుంది దానిని మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అంటున్నారు మామూలుగా స్టాక్ మార్కెట్లో ఒకప్పుడు తక్కువకి కొనండి ఎక్కువకి అమ్మండి అని ఒక సిద్ధాంతం ఉండేది అయితే ఇప్పుడు నాకు అదంతా సంబంధం లేదు పది మంది ఏం చేస్తే నేను కూడా అదే చేస్తాను పది మంది ఎక్కువకి కొని ఎక్కువకి అమ్మితే నేను కూడా తెలిసి తెలియకుండా అదే ఎక్కువకి కొని అదే ఎక్కువకి అమ్ముతాను అని అంటున్నాడు సో దీని గురించి వివరాల్లోకి వెళ్ళి ఇంకా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొమెంటమ్ ఇన్వెస్టింగ్ ఇట్ రిఫర్స్ టు స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ వేర్ ఇన్ ఇన్వెస్టర్స్ పర్చేజ్ యాసెట్స్ సచా స్టాక్స్ ఆర్ బాండ్స్ దట్ ఆర్ కన్సిస్టెంట్లీ రైజింగ్ ఇన్ ప్రైస్ వైల్ సెల్లింగ్ యాసెట్స్ హూస్ ప్రైసెస్ ఆర్ ఫాలింగ్ మామూలుగా ఇంజనరల్గా ఎప్పుడైనా సరే లాభం రావాలి అంటే మన అందరం ఏం చేస్తాము తక్కువకి కొనుక్కుని ఎక్కువకి అమ్ముతాము ఒకవేళ సెకండ్ హ్యాండ్ అయితే అది వేరే విషయం బట్ ఈవెన్ ఆ జనరల్గా చూసుకున్నా సరే మనం ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు కానీ ఏదైనా తక్కువకి కొనాలి ఎక్కువకి అమ్మాలి బై లో సెల్ హై దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనిషికి జ్ఞానం ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇదే చేస్తూ వస్తున్నాడు కానీ స్టాక్ మార్కెట్లో రీసెంట్గా వస్తున్న ఫినామినా ఏంటి తక్కువలో కొనుక్కుని ఎక్కువలో అమ్మకుండా ఇన్స్టెడ్ ఆఫ్ బైయింగ్ గెట్ అండ్ సెల్లింగ్ గెట్ హై పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ క్వైట్ క్రేజ్ విచ్ ఈస్ ఎక్కువలో కొనుక్కుని అంతకన్నా ఎక్కువలో అమ్ముతున్నారు బయింగ్ గెట్ హై సెల్లింగ్ గెట్ హైయర్ అనమాట ద బై హై సెల్ హైయర్ ఫిలాసఫీ ఆఫ్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఇన్ స్టార్ కాంట్రాస్ట్ టు ద ట్రెడిషనల్ బైలో సెల్ హై అడ్వైస్ గివెన్ టు ఇన్వెస్టర్స్ ఇంతకుముందు మామూలుగా ఎవరైనా ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తే చాలామందికి ఏం చేయాలో తెలిసేది కాదు కాబట్టి ఎవరైతే దీని గురించి అవగాహన అలానే అనుభవం అలానే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇదే చెప్పేవాళ్ళు తక్కువలో కొనండి ఎక్కువలో అమ్మండి తక్కువలో కొనండి ఎక్కువలో అమ్మండి అని ఇన్వెస్టర్లు అదే ఫాలో అయ్యేవాళ్ళు ఈ ఇన్వెస్టర్లు ఎవరు మనుషులు వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు వాళ్ళకి ఎవరైతే సలహా ఇచ్చారో ఆ మనుషుల్ని నమ్ముతున్నారు ఇప్పుడు ఆ మనుషులు చెప్పింది నాకు అవసరం లేదు ఇంకో మనుషులు చెప్పింది నేను చేస్తాను అంటున్నాడు ఆ మనుషులు ఏం చేస్తున్నారు ఎక్కువలో కొంటున్నారు దానికన్నా ఎక్కువలో అమ్మేస్తున్నారు సో సింపుల్గా ఈ ఫ్లో చేయడం చూస్తే ఇంతముందు మామూలుగా ఏమయ్యేది ఇక్కడ కొనేవాళ్ళు ఇక్కడ అమ్మేవాళ్ళు ఇక్కడ కొనేవాళ్ళు ఇక్కడ అమ్మేవాళ్ళు ఫైన్ బాగానే ఉంది బట్ కొన్ని కొన్నిసార్లు అదిలో కిందకి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మేసేవాళ్ళు మళ్ళీ ఇక్కడ కొనేవాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళినా ఇక్కడ కొనేవాళ్ళు ఇక్కడ అమ్మేవాళ్ళు అలా కూడా జరిగేది బట్ ఇప్పుడు అసలు స్టాక్ ప్రైస్ని కింద పడనివ్వట్లేదు అగైన్ ఫర్ వేరియస్ రీజన్స్ అలా ఎందుకు జరుగుతుంది అనేది దేర్ కెన్ బి వేరియస్ రీజన్స్ ఫర్ దాట్ కాకపోతే జనాలు ఎక్కువగా దీని వైపే ఇంక్లైన్ అవుతున్నారు దీనివల్ల లాభం ఉంది నష్టం కూడా ఉంది అవి కూడా ఇప్పుడు తెలుసుకుందాం సో మొమెంటమ్ ఇన్వెస్టింగ్ ద్వారా లాభం ఏంటి అని అంటే ఇట్ కెన్ జనరేట్ హై రిటర్న్స్ దట్ కంఫర్టబిలీ బీట్ ద బెంచ్ మార్క్ ఇండిసెస్ బెంచ్ మార్క్ ఇండిషన్ అంటే సూచికల ఆధారంగా ఎంతవరకు అయితే లాభం రావాలో అంతకన్నా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాభై కొన్నారు అది వందకెళ్ళింది ఇప్పుడు నెక్స్ట్ వాడికి లాభం రావాలి అంటే ఇప్పుడు ఈ యాభై కొన్ని వందకి అమ్మాడు అంటే ఇక్కడ వంద దగ్గర ఎవడో కొన్నాడు కదా మరి ఇప్పుడు ఈ వాడికి లాభం రావాలంటే వాడు నూట యాభై దగ్గర అమ్మాలి ఈ వందవాడు నూట యాభై దగ్గర అమ్మాడు అంటే ఇంకోటి ఎవడో నూట యాభై దగ్గర కొన్నాడు సో వాడు రెండు వందల దగ్గర అమ్ముతాడు సో అలా పైకి వెళ్తూనే ఉంటుంది కానీ ఎప్పటి వరకు మూడు వందలు ఐదు వందల వరకు వెళ్తుంది సో ఆ మూడు వందలు ఐదు వందల వరకు ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ హ్యాపీగా బెనిఫిట్స్ పొందుతారు బట్ ఇక్కడే లాస్ కూడా వచ్చేస్తుంది ఎలా అంటే మొమెంటో ఇన్వెస్టింగ్ కెన్ కాజ్ అన్ అన్సస్టైనబుల్ రైజ్ ఆర్ ఫాల్ ఇన్ ప్రైజెస్ అండ్ ఇట్ కెన్ ఇవెన్చువలీ లీడ్ టు హెవీ లాసెస్ ఫర్ ఇన్వెస్టర్స్ ఎలా అంటే సింపుల్ లాజిక్ ఇప్పుడు మామూలుగా యాభై నుంచి వందకి వెళ్ళింది సో యాభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కదా అని అమ్మేశారు బాగానే ఉంది ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ అమ్మేశారు అనుకోండి వంద రూపాయలకి రాగానే ఆబ్వియస్లీ ప్రైస్ మళ్ళీ కిందకి పడిపోతుంది ఎప్పటివరకు అయితే ఎవరు కొనుక్కునే ఇంట్రెస్ట్ చూపించట్లేదు వరకు ప్రైస్ కిందకి పడుతూనే ఉంటుంది బికాస్ డిమాండ్ ఉంటేనే దేని యొక్క ప్రైస్ అయినా పెరుగుతుంది డిమాండ్ లేకపోతే దేని యొక్క ప్రైస్ అయినా పడిపోతుంది సో ఎవరు కూడా మేము వంద రూపాయలు కాదు కదా యాభై రూపాయలు కూడా ఇవ్వము అని అంటే అప్పుడు అది నలభైకో ముప్పైకో వచ్చేస్తుంది మళ్ళీ ఒకవేళ నలభై ముప్పై రూపాయలు వచ్చిన తర్వాత లేదు లేదు ఇక్కడ కొనుక్కోవచ్చు అని ఆశ ఎవరికన్నా ఉంటే మళ్ళీ అక్కడ కొనుక్కుంటారు మళ్ళీ ప్రైస్ ప్రైస్ పైగలుగుతుంది అలా జరిగితే కొంచెం నార్మల్గా ఉంటుంది బట్ ఇక్కడ అలా జరగట్లేదు కదా యాభై వాడు లాభానికి వందకు అమ్ముతున్నాడు వందలో కొన్నవాడు లాభానికి నూట యాభై నూట యాభైలో కొన్నవాడు లాభానికి రెండు వందల నాలుగు పెంచుకుంటూ వెళ్ళిపోతే సరే లక్ష దాకా తీసుకెళ్ళారు అనుకుందాం ఇప్పుడు లక్ష దగ్గర ఎవరైతే కొనుక్కుంటున్నాడో వాడు ప్రాఫిట్ తెచ్చుకోవాలంటే లక్ష కింద ఎక్కువగా అమ్మాలిగా వాళ్ళు ఒకవేళ నిజంగా కొనుక్కోగలిగిన వాళ్ళైతే ముందే వాళ్ళు కదా లక్ష దాకా ఎందుకు వెయిట్ చేస్తారు ఇప్పుడు అక్కడ ఎవరు రాకపోతే ఆబ్వియస్లీ డిమాండ్ పడిపోద్ది కదా సో లక్షలో కొనుక్కున్నది కాస్త డమ్మని యాభై వేలు పడిపోద్ది కదా అప్పుడు లక్షల వాడు ఫ్లాప్ అవుతాడు కదా అందుకే దీనికి ఒక మేజర్ లాస్ ఇది ఐ మీన్ లేదు లేదు మేజర్ ఇష్యూ కూడా ఉంది అని చెప్పొచ్చు సో యాజ్ సైడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ప్లస్ అండ్ మైనస్ ప్రతి ఒక్క అంశానికి మనిషికి మనిషి చేసే పనులు అన్నిటికీ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది సో చాలామంది ఏంటంటే అరే వే స్టాక్లో పెట్టావు ఎస్ నేను రిలయన్స్లో పెట్టాను ఓకే నేను కూడా రిలయన్స్లో పెట్టేస్తాను నేను కూడా రిలయన్స్లో పెట్టేస్తాను ఎవరి నువ్వు ఏసినట్లు పెట్టావు నేను ఆటలు పెట్టా ఓకే నేను కూడా ఆటలు పెట్టేస్తా నేను కూడా ఆటలు పెట్టేస్తాను గుర్తుపెట్టుకోండి నలుగురు ఏదో చేస్తున్నారని మీరు కూడా అదే చేయాలని లేదు అలా అని చెప్పి నలుగురు చేసింది ఖచ్చితంగా చేయకూడదని కాదు మీరు ఉన్న పరిస్థితిని మీ యొక్క ధోరణి ప్రకారం పర్స్పెక్టివ్స్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్టింగ్ చేయడం తప్పు కాదు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు దిస్ ఇస్ సంథింగ్ లైక్ డ్రైవింగ్ చేయడం తప్పు కాదు రేస్ బైక్ అయినా రేస్ కార్ అయినా డ్రైవ్ చేయడం తప్పు కాదు కానీ ఎలా డ్రైవ్ చేయాలో తెలియకుండా కారు బైక్ గురించి ఏమీ తెలియకుండా హెల్మెట్లు ప్రొటెక్షన్లు ఏమీ వేసుకోకుండా అప్పుడు డ్రైవ్ చేస్తే అది నిజంగా పెద్ద నేరం అవుతుంది సో అలా మీరు కూడా ఇన్వెస్టింగ్ చేయండి దాని గురించి తెలుసుకుని చేయండి బాధ్యతగా చేయండి బికాస్ మీ మీద కుటుంబాలు ఆధారపడితే మీరు నష్టపోతే పోయారు మీ మీద ఆధారపడిన వాళ్ళు నష్టపోకూడదు బికాస్ వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతాయి సో దాట్ బ్రింగ్స్సెస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫేర్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను ఇందాక ఆ అన్నానో మనిషి వింతజీవి అని ఒకప్పుడు తక్కువలోకొని ఎక్కువలో అమ్మమని మనిషే చెప్పాడు ఇప్పుడు ఎక్కువలోకొని అంతకన్నా ఎక్కువలో అమ్మమని అదే మనిషి చెప్తున్నాడు ఒకప్పుడు గుంపులో గోవింద గుంపు ఫిలాసఫీ ఏంటప్పుడు బైలో సెల్ హై ఇప్పుడు గుంపులో ఫిలాసఫీ ఏంటి బై హై సెల్ హైర్ అంట ఇప్పుడు మనిషి అసలు ముందు ఎందుకు నియమాలు పెడుతున్నాడో లేదు ఎందుకు కన్వెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాడో దాన్ని మళ్ళీ మనిషి ఎందుకు బ్రేక్ చేస్తున్నాడో బ్రేక్ చేస్తుంటే మిగతా ఎందుకు అక్కడే ఉంటున్నారో ఇటు ఇటు ఎందుకు మనిషి మూవ్ అవుతున్నాడో మనిషికే తెలియదు ఏది ఏమైనా సరే అది మానవ నైజం దాట్స్ హౌ సివిలైజేషన్ వర్క్స్ దాట్స్ హౌ ఎవల్యూషన్ టేక్స్ ప్లేస్ దీని గురించి మీరు అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీరు ఎప్పుడు మిస్ చేసుకోరు దట్ నోట్ ఇక్కడతో ఇవాళ కరెంట్ ఎఫర్ ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ ఇంకో రోజు ఇంకొక కరెంట్ అఫర్ ఎపిసోడ్లో కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి నేను మీ వివేక్ నమస్కారం